ఇటీవల నర్సాపూర్ డివిజన్లో కురుస్తున్న భారీ వర్షాలకు నేలకూలిన నర్సాపూర్ మున్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టు భవనాన్ని మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి పరిశీలించారు. నర్సాపూర్ ఇరిగేషన్ శాఖ అతిథి గృహంలో కొనసాగుతున్న తాత్కాలిక కోర్టును సందర్శించారు. మున్సిపల్ కోర్టు మెజిస్ట్రేట్ అనితతో మాట్లాడి నూతన కోర్టు భవన నిర్మాణం కోసం ఉన్నతాధికారులతో చర్చిస్తామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. నర్సాపూర్లో నూతన కోర్టు నిర్మాణం కోసం 5 ఎకరాల భూమి అవసరం ఉన్నందున కోర్టు భవన నిర్మాణం కోసం 5 ఎకరాల స్థలాన్ని అధికారులు పరిశీలించాల్సిన అవసరం ఉందని, భవన నిర్మాణానికి 5 కోట్ల రూపాయలు ఉన్నాయని సునీతారెడ్డి తెలిపారు. నర్సాపూర్ డివిజన్లో గత 50 సంవత్సరాలుగా కొనసాగుతున్న కోర్టు భవనం శిథిలావస్థకు చేరుకొని ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు కూలిపోవడం వల్ల కక్షిదారులకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని, నూతన కోర్టు భవన నిర్మాణం కోసం కృషి చేస్తానని ఆమె తెలిపారు. పరిస్థితి కనీసం ఉన్నటువంటి ఫైల్స్ కూడా దాన్ని రెస్టోర్ చేసుకునేటువంటి పరిస్థితులు లేకుండా ఉంది. సో దాన్ని చూడడం జరిగింది, జడ్జ్ గారు ఉండడం జరిగింది. వాళ్ళు ఏమంటే ఇమీడియట్ గా కోర్టు రన్ కావాలి అంటే టెంపరీ అకామిడేషన్ కావాలి అని అడుగుతారు. గత 2 రోజుల నుంచి నేను కలెక్టర్ గారు, ఆర్జీ గారు, ఎంఆర్ఓ గారు, మన అడ్వకేట్ ఎంజిరెడ్డి గారు మరి కోఆర్డినేషన్తో మాట్లాడుతూ ఉన్నాం. జడ్జి గారు రిక్వెస్ట్ ఏంటంటే ఇమీడియట్గా వాళ్ళకి టెంపరీ అకామిడేషన్ చూస్తే మేము కోర్టు రన్ చేసుకుంటామని చెప్తున్నా. దానికోసం నేను కలెక్టర్తో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి దాంట్లోనే ఏది బెటర్ అయితే కోర్టు రన్ అవ్వడానికి కన్వీనియంట్ ఉంటుందో అటువంటి స్థలాన్ని చూపించడానికి ఏదైనా సరే.